కారంపూడిలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం కారంపూడి మండల ఒప్పిచెర్ల గ్రామంలో నిర్వహించారు. డివిజన్ మరియు మండల స్థాయి అధికారులతో స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి డివిజన్ స్పెషల్ ఆఫీసర్ పివి శ్రీనివాస శాస్త్రి, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ స్పెషల్ పీడీ డ్వామా అధికారి రాజశేఖర్ నాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు మండలంలోని అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు మీ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రజలకు అధికారులకు సమన్వయంగా ఉండేందుకు కృషి చేస్తున్నామన్నారు. తమ తమ గ్రామాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు గ్రామ సమస్యలు, ఇంకా పెన్షన్లు, స్థల అర్జీలు, పొలం తాలూకా పాస్బుక్ లాంటివి ఎన్ని ఉన్నా ప్రజలు అన్ని సేవలు ఉచితంగా పొంది కొత్తగా ఏమైనా కావాలంటే వాటి తాలూకా అర్జీలను ఆ శాఖ అధికారికి అక్కడే అడిగి తగిన పరిష్కారం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమం చేపట్టిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమం తహసీల్దార్ గౌస్ బడే సాహెబ్, కారంపూడి ఎస్సీ మున్నం మురళి, ఎంపీడీఓ హీరాలాల్ నాయక్, ఎంపీపీ నాగుల్ నాయక్, వైస్ ఎంపీపీ పంగులూరి పుల్లయ్య, పీహెచ్సీ డాక్టర్ శ్రావణి, హౌసింగ్ ఏఈ, హౌసింగ్ ఈఈ, ఎన్సీపీడీఈ మరియు పంచాయతీ అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీలు, ఉపాధ్యాయులు తదితరులు. ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవం చెందిన వారు వారికి ఉచితంగా మందులు కానీ భోజనం కానీ ఉచిత సదుపాయం ఏర్పాటు చేశారండి. ఆ కార్యక్రమం కింద 75 మంది గర్భిణీలు ఉపచార గ్రామ పరిధిలో నమోదయ్యి ఉన్నారు. తర్వాత చంద్రన్న సంచార చికిత్స, ప్రజలకి ఇంటి ముందుకే వైద్యం రావడానికి ప్రతి నెల 3వ శుక్రవారం నాడు ఉపచర గ్రామానికి చంద్రన సంచార చికిత్స యందు 2500 మంది చికిత్స పొందుతున్నారు. ఒక ఇంటికి రేషన్ కార్డు ఇచ్చాం, ఒక ఇంటికి పెన్షన్ ఇచ్చాం, ఒక ఇంటికి లెటర్ ఇచ్చాం, ఒక ఇంటికి పాస్బుక్ ఇచ్చాం, ఒక ఇంటికి చందన బీమా కానీ చందన పెళ్లి కానీ కానీ ఇచ్చాం. కొన్ని ఎన్ఆర్ చేసే డబ్బులు కొన్ని పేమెంట్ వచ్చిన సరైన తర్వాత 133 మందికి ఎన్ఆర్టీసీ పెండింగ్ ఉండే అవి కూడా 44 క్లియరెన్స్ అయ్యి మిగతా 46 ఎంపీడీ గారు ఈవెన్ జరిగింది. మళ్ళీ కొత్తగా పెట్టుకున్న కొంతమంది అప్లికేషన్ పెట్టుకున్నారు, అవి కూడా 110 మంది మా దగ్గర ఉన్నాయి. చంద్రమల్ల శామల తుమ్మల శామల కానీ మరి ఇందాక చాలా మంది అడిగారు, అవి కూడా కర్ణాటక కృష్ణమూర్తి మిగతా కూడా మా దగ్గర ఉన్నాయి. అవి కూడా మన పీడీ గారు వచ్చారు కాబట్టి మా గ్రామానికి ఆ 110 మంది ఎన్ఆర్టీసీ పెళ్లి కూడా వచ్చారంటే తీసుకునే సత్త మీకు. మేము ప్రతాపత్తులో ఉండి మేము సేవ చేస్తున్న అదృష్టం కూడా ఈ గ్రామం చేసిన బాధ్యత అప్పుడు. ఎందుకంటే అదే సైనిక కానీ పక్క రామారావు గారు అది కూడా ప్రజలు కడుతున్నారు కూడా తప్పనిసరిగా చేసే పార్టీ తీసుకున్న తర్వాత ముస్లిం పటాలు మైనార్టీ మెండు పటాలు తీసుకుంటే తప్పనిసరిగా ఈ మెండు చేస్తే బాధ్యత మేము ప్రజాప్రయం తీసుకుంటాం. కానీ ఎన్ఆర్టీ చూశారు మరి పొడవగారం కూడా మనకి ఉన్నాడు మన గ్రామం నుంచి ఎందుకు ఏర్పాటు చేశాం పొడవగారం ఎవరు చెప్పిన ఏం చెప్పిన సభలో ఐదోసం ఎవరైనా సరే ఏ ప్రతిపక్షాలు ఉన్నా ఈ మాండలో ఏమి ఒక చేయండి. ఒకసారి ఎన్ని తెలుసులు వచ్చింది, ఎన్ని రేషన్ కార్డులు వచ్చింది, ఎన్ని ఇల్లు ఇచ్చాం, ఎన్ని చెప్పారు మైనార్టీ ప్రతిసారి కూడా మండలంలో పింఛన్లు వచ్చే విధంగా అదే విధంగా హౌసింగ్ కానీ రేషన్ కార్డులు కానీ వచ్చే విధంగా వారి టీం బాగా చక్కగా పనిచేస్తుంది. వారికి ముందుగా శుభాకాంక్షలు అభినందనలు. ఎందుకంటే 16-15 గ్రామాల్లో ఉన్నా కూడా వాళ్ళు చాలా చక్కగా అవకాశాలు అందిపుచ్చుకొని ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చే రాయితీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉపచార పరిస్థితులు మేము ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అది మనలోనే ఒక ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేసి ఆ వ్యక్తి యొక్క సమస్యను కనుక్కొని మాకు చెప్పడం, మేము కార్యశక్తులు అది చేసే పని అయితే మేము చేయడం జరుగుతుంది. అలానే అన్నిటికన్నా ఒక పెద్ద సమస్యను తీసుకొని వచ్చారు, అది మహిళల భాగం. అది ఆ సమస్యను ఎలా పరిష్కరించాలని చెప్పి చూసుకొని మన ఒట్టిచర్ల గ్రామంలో ఎర్రజల ఇది గమనించాలి, లేదంటే కూర్చుంటా ఇంకా. ఎర్రగొడ విషయంలో
ఆయన పొన్నయ్య గారు అసలు మామూలుగా ఎంత శ్రమ చేస్తున్నారంటే అంత శ్రమ చేస్తారు. అసలు ఆఫీస్కి వస్తే ఆయన పొన్నయ్య గారు ఉంటాడేమో ఆ ఎర్రబొల్లం విషయం అడుగుతాడేమో అని ఎంత భయం ఏర్పడుతుంది. ఇటువంటి ఈ కాగితాలు ఇవన్నీ కూడా మీ గతంలో పాస్ బుక్ అనుమతులు ఇచ్చినప్పుడు కూడా దానికి ఇవన్నీ లేవు. దీనికి మన సాక్ష్యమే దగ్గర శ్రీనంద మధువరే, శ్రీనంద కూడా సాక్ష్యమే. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి చాలా మంది ఒత్తులు చేశారు, కానీ శ్రీనంద సహకరించాడు. పొలయ్య స్వామి ఎలాంటి వాడు, ఎందుకంటే ఆయన గురువు, ఆయన సోషల్ స్టడీ చెప్పిన వ్యక్తి. ఆయన నేను సోషల్ చదివాను, ఆయన దగ్గర నేను నేర్చుకున్నవాడు సుబ్బరాయ స్కూల్ లో. నా గురించి తెలుసు కాబట్టి ఈ రైతు సోదరులు కూడా ముఖ్యంగా చాలా మంది తెలియజేయాల్సిందంటే తెలుసుకోండి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా ఉంది. ఒక అతను వచ్చి 30 లక్షలు 50 లక్షలు అని చెప్పారు, కానీ మీకు తెలుసు రైతులకు ఏ విధంగా జరిగింది కూడా. ఈ గ్రామానికి మనం రాబోయే రోజులు ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు చెప్పి రాబోయే మౌలిక సౌకర్యాలను ఏమేమి తీసుకోవాలి అనేది ప్రధానికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజున గ్రామానికి శాంక్షన్ అయినటువంటి పెన్షన్లు మొత్తం 84 శాంక్షన్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒంటరి మహిళా పెన్షన్లు 30, కొత్త ఇళ్ళు నూతన గృహాలు మంజూరు చేయడం అనే కార్యక్రమం కింద 73 ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. 2,326 మందికి సంక్రాంతి కానుకలు కూడా ఈ సందర్భంగా మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే పసుపు కుంకుమ 10 గ్రూపులు 10 లక్షలు, రివాల్వింగ్ ఫండ్ 2 గ్రూపులు 20,000, చంద్రన్న మనకి చంద్రీ తీసుకోవాలి. తేడా అయిపోతే నేను తీస్తాను, అది అయిపోయిందా?